నిన్న కోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు అంటారు. లేనిపోని యాదవ పనులన్నీ చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికలకు రాకూడదట. ఇది న్యాయస్థానం. ఇలా తగలబడుతుంది. సరే చూద్దాం. దట్ పీపుల్ విల్ డిసైడ్. వీటన్నింటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఏదో ఆ రోజు రాకపోతుంది. 30 లక్షల పట్టాలు ఆపేయడారు, ఊరుకుంటారా? ఏదో ఒక దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం 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 చూద్దాం. మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు. ఏదో అప్పుడు చూస్తాం, చల్ అని చెప్తాం, అంతే అయిపోయింది. మనం గౌరవిస్తున్నాం, గౌరవాన్ని కాపాడుకోవాలి అని నేను చెప్తూ ఈరోజు ఇక్కడ అల్లిన్లో చూశానది. ప్రోగ్రెస్ నేడు నాడు మాబడి కార్యక్రమం కానీ మన సచివాలయం కానీ చాలా ఫాస్ట్గా నిర్మాణం అవుతుంది. నాకు ఏమి ఈగారు ఈగారు ఉన్నారు ఇంజనీర్లు తప్పు చేయలేదు, నేను అటెండ్ అవుతున్నాను. మీ స్టే తెచ్చుకోవడం ఏంటి? నిన్న కోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు. లేనిపోని యాదవ పనులన్నీ చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికలకు రాకూడదట. ఇది న్యాయస్థానం. ఇలా తగలబడుతుంది. సరే చూద్దాం. దట్ పీపుల్ విల్ డిసైడ్. వీటన్నింటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఏదో ఆ రోజు రాకపోతుంది. 30 లక్షల పట్టాలు ఆపేయడారు, ఊరుకుంటారా? ఏదో ఒక దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం 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 చూద్దాం. మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు. ఏదో అప్పుడు చూస్తాం, చల్ అని చెప్తాం, అంతే అయిపోయింది. మనం గౌరవిస్తున్నాం, గౌరవాన్ని కాపాడుకోవాలి అని నేను చెప్తూ ఈరోజు ఇక్కడ అల్లిన్లో చూశానది. ప్రోగ్రెస్ నేడు నాడు మాబడి కార్యక్రమం కానీ మన సచివాలయం కానీ చాలా ఫాస్ట్గా నిర్మాణం అవుతుంది. నాకు ఏమి ఈగారు ఈగారు ఉన్నారు ఇంజనీర్లు